అమూల్యమైన విజ్ఞాన సంపద భారత్ సొంతమని మిసైల్ మ్యాన్ డీఎల్ఆర్ఎల్ మాజీ సంచాలకుడు ప్రహ్లాద రామారావు పేర్కొన్నారు. పురాణాల్లో ఉన్న పుష్పక విమానం వంటి వాటిని కొట్టేయలేమని ఆయన అంటున్నారు. వందల సంవత్సరాల క్రితం మహర్షి భరద్వాజ రచించిన వైమానిక శాస్త్రం విమానాల తయారీ సాంకేతికతను సవివరంగా వివరించిందంటున్న పద్మశ్రీ ప్రహ్లాద రామారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మన వేదాల్లో ఎంతో అమూల్యమైన సమాచారం ఉంది అంటాం. మన పురాణాల్లో పుష్పక విమానం అంటూ అనేక విమానాల గురించి కూడా మనం చదువుకున్నాం, విన్నాం. మన పురాణాల్లో నిజంగా శాస్త్రీయ సాంకేతిక వివరాలు ఉన్నాయా అనే వాటి గురించి ఎంతో సీనియర్ శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు జరుపుతున్నారు. అవి ఉన్నాయని వారు ఒప్పుకుంటున్నారు. ఈ మన మహర్షి భరద్వాజ ముని రచించిన వైమానిక శాస్త్రం మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారాలు చూపడమే కాకుండా ఇప్పుడున్న దానికంటే అత్యాధునిక సాంకేతికత సంబంధించిన వివరాలు అందులో పేర్కొన్నారని డిఆర్డీఓ చీఫ్ కంట్రోలర్ ప్రహ్లాద రామారావు గారు పేర్కొంటున్నారు. వారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, మీరు ఒక శాస్త్రవేత్త అయ్యుండి ఈ పురాతన శాస్త్రాల మీద, పురాతనమైన అంశాల మీద ఎందుకు దృష్టి సారించారు? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి వీటికి? మోటివేషన్ ఏంటి? మోటివేషన్ ఏంటి, నేను ఇప్పుడు రాకెట్స్, మిసైల్స్, మరి ఎయిర్క్రాఫ్ట్ మీద పనిచేశాను, చాలా సంవత్సరాలు పనిచేశాను. ఏమండి అది, ఈ బై అకస్మాత్, అంటే బై ఛాన్స్ ఈ భారద్వాజ ముని గారిది ఈ వైమానిక శాస్త్ర బుక్ నాకు దొరికింది. దాన్ని ఎవరో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి నాకు ఇచ్చారు, అది చదివాను. ఆ చదివితే అందులో ఏమేమి రాశారంటే, ఈరోజు ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో, డిఫెన్స్లో ఏమేమి పని జరుగుతూ ఉందో, స్టెల్త్ టెక్నాలజీ అని. అంటే స్టెల్త్ అంటే ఒక విమానం ఎగురుతూ ఉంటే ఉన్నప్పుడు అది ఎవరికి కనిపించకూడదు, అలా ఎలా చేయాలి అని భారద్వాజ ముని రాష్ట్రాలు రాశారు. అది అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇన్విజిబుల్ అయిపోవాలి వెన్ ఇట్స్ ఫ్లయింగ్, అది రాశారు. అది చదివితే నాకు ఆశ్చర్యంగా ఉంది. 2000 సంవత్సరాల ముందు ఎలా తెలుసు అతనికి ఇతను ఇలాంటిది. ఇప్పుడు పైలట్ చూడండి, పైలట్ ఏ ఆహారం తినాలి, పైలట్ డయట్ ఏముండాలి, పైలట్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, అది కూడా రాశారు. ఇదన్నీ అంటే ఇది ఫిక్షన్ లాగా కనిపించింది నాకు, అది నిజంగా ఉండేది అతను రాశాడు అని నేను భావిస్తున్నాను. అంతే, అది అన్ని సంస్కృతంలో ఉంది, దాన్ని అర్థం చేయటం చాలా డిఫికల్ట్గా ఉంది. అందుకనే నేను సంస్కృత స్కాలర్స్, వేద స్కాలర్స్ కూడా అడిగాను. దాన్ని అది చూస్తే ఏదో ఒకటి ఉంది, అది వీఆర్ లాస్ట్ ఇట్ డ్యూ టు వేరియస్ రీజన్ థౌజండ్స్ ఇయర్స్ అగో. అది మళ్ళీ స్టూడెంట్స్కి కొద్దిగా మాట్లాడి చూపించి ఏమైనా ట్రిగర్ చేసి రీడిస్కవర్ చేయాలని నా ఒక ఇచ్చాంది. అంతే, మనం వినియోగిస్తున్న ఎలాంటి సాంకేతిక అంశాలు అందులో పేర్కొన్నారు సార్? ఇప్పుడున్న వాటికి, అప్పుడున్న వాటికి ఎలాంటి ప్రధానంగా ఎలాంటివి ఉన్నాయి? ఒకటి, ఈ మన రాకెట్ అని ఏరోడైనమిక్ షేప్ అంటారు కదా, అది ఆ బుక్లో ఏం రాశారు. మన దేవస్థానం చూస్తే ఎలా ఉంది అంటే సిమిలారిటీ ఉంది. ఇంకొకటి, ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు పైలట్టు, అది కూడా సిమిలారిటీ ఉంది. మరి కొద్దిగా మెటీరియల్స్, అంటే ఇప్పుడు అయాన్ ప్రొపల్షన్ చేస్తున్నారు ఇస్రో వాళ్ళు కూడా చెప్తారు, ఆ మర్క్యూరీ వాడుకొని మేము ప్రొపల్షన్, శాటిలైట్ ప్రొపల్షన్ చేయొచ్చు అని, స్పేస్ ట్రావెల్ చేయొచ్చు, మా మనిషిని స్పేస్కి పంపించి మళ్ళీ వాపసు తీసుకురావటం, అదని ఇప్పుడు ఈ రోజు కూడా అది అలాగే జరుగుతుంది. అంటే కొద్ది సిమిలారిటీ చాలా ఉంది, అదన్నీ మేము కరెక్ట్గా డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి వందల సంవత్సరాల క్రితమే ఇంత అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉన్నా మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? ఇంకా కొత్త అదే మనకాడ ఉన్నదాని గురించి ఎందుకు మనం కొత్తగా పరిశోధనలు జరుపుతున్నాం? ఇప్పుడు నేను చెప్పాను, తలపడే అని ఒక మరాఠీ అతను ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసి ముంబై బీచ్లో అతను ఎగిరించాడు. అది రైట్ బ్రదర్స్ ముందు 8 ఇయర్స్ ముందుగా ఎగిరించాడు. దాన్ని అంటే దాని పేపర్, న్యూస్ పేపర్లో వచ్చింది అది న్యూ కవరేజ్. అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండేది బిఫోర్ ఇండిపెండెన్స్, బ్రిటిష్ వాళ్ళు అతన్ని అతన్ని పిలిచి, బాబు ఇది నువ్వు చేయకూడదు, ఇది టెక్నాలజీ పని, నువ్వు ఎలా చేస్తావు ఇలాంటి పని, ఇది తప్పు నువ్వు చేసేది అని అతను తీసుకోవాలని జైలు వేశారంట. ఇలా పని చేరకూడదని జైలు వేసి అతని దగ్గర ఏమేమి డ్రాయింగ్స్ ఉందో, స్కెచెస్ ఉందో అన్నీ తీసుకున్నారు.
తలపడే జైలు నుంచి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా సీక్రెట్గా పనిచేశాడు మర్క్యూరీ తోటి. ఆ మర్క్యూరీ తోటి పనిచేసింది కాబట్టి అతను తొందరగా చచ్చిపోయాడు, ఏదో మర్క్యూరీ పాయిజన్ అయిపోయి. బట్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ బ్రిటిష్ వారు తీసుకుపోయి ఎక్కడికి పంపించారో, బ్రిటిష్ అమెరికా పంపించారో, జర్మనీ పంపించారో, లండన్ పంపించారో కరెక్ట్గా తెలీదు. అదే అక్కడ తర్వాత ఎవరికీ తెలీదు ఎలా ఎగిరించాడు, అది ఇంజిన్ ఎలా పనిచేసింది. బట్ ఇది ఖచ్చితంగా అది ప్రూఫ్ ఉంది, ఎగిరించాడు రైట్ బ్రదర్స్ కింద ముందు ఎగిరించాడు. అది ఇలాంటి మన దేశంలో అప్పుడు బ్రిటిష్ రూల్ వచ్చింది, దాని ముందు మొఘల్ రూల్ వచ్చింది. ఈ ఫారిన్ రూల్లో మీ వీ హ్యావ్ లాస్ట్ ఆల్ అవర్ లిటరేచర్, సైంటిఫిక్ నాలెడ్జ్, గ్రంథాలు, మరి తాడపత్రి ఏం చెప్తారు, తాడప అన్నీ పోయింది. అదే దట్ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. నో ఇప్పుడు ఏమంటే ఎవరైనా దాన్ని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అది ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నేను చేశాను, కొద్దిగా స్టూడెంట్స్ నేను మాట్లాడుతున్నాను, ఎస్వీవియు వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి మేము ప్రయత్నం చేస్తున్నాము. అది సర్కారం కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తే, ఫండ్ సపోర్ట్ ఇస్తే కొద్దిగా అది ఫాస్ట్ అవుతుంది, లేదంటే చాలా స్లో పని. ఇది తెలియదు ఏమవుతుందో తెలియదు. ఆధునిక ఆకాశయాన రంగం, ఆధునిక వాయు మార్గ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకి భరద్వాజ ముని పుస్తకం ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుంది సార్? ఒకటేమో కొద్దిగా కొత్త కొత్త మెటీరియల్స్ మేము తయారు చేయవచ్చు అతని గ్రంథం చదివిన తర్వాత. ఇంకొకటి కొద్దిగా ఐడియా ఇచ్చాడు ఏమంటే, ఇప్పుడు విమానం ఎగురుతూ ఉంటే మేఘంలోగా దాన్ని కన్వర్ట్ చేయాలి, అది ఐడియా ఇచ్చాడు. దాన్ని మేము ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలి సైంటిఫికలీ, వీ హావ్ టు డూ రీసెర్చ్. అతను ఐడియా ఇచ్చాడు, ఎయిర్క్రాఫ్ట్ మేఘలాగా అయిపోతుంది ఒక బటన్ నొక్కితే. అలా చెప్పాడంటే సాధ్యం ఉండాలి కదా, ఎలా చేయాలి అని మేము ఇప్పుడు రీసెర్చ్ చేయవచ్చు. ఇదే నేను చెప్పేది. ఒక దారి చూపించాడు, వీ హావ్ టు ఫాలో. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రాన్ని ఉపయోగించి ఎవరైనా ఇప్పుడు ఫలితాలు సాధిస్తున్న వాళ్ళు ఉన్నారా? పారిశ్రామిక రంగంగా చాలా పెద్ద ఎత్తున ఫలితాలు సాధిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెటీరియల్స్ గురించి బాల సుధాకర్ శాస్త్రి గారు అని గుంటూరులో ఉన్నారు, అతను చేస్తున్నాడు. హైదరాబాద్లో కూడా ఒక ప్రభు అని అతను కూడా చేస్తున్నాడు. మరి ఢిల్లీలో ఇక్కడి ఈ డాక్టర్ కావ్య వద్దాడి అని ఏరోనాటికల్ ఇంజనీర్ కంప్యూటర్ సైంటిస్టు, అది కూడా అది ఎలా 3D ప్రింటింగ్ చేయాలి, ఎలా దాన్ని మెయింటెనెన్స్ చేయించాలి, అది కూడా పరిశ్రమ చేస్తుంది. ఈ ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఈ భరద్వాజ మహర్షి రాసిన పుస్తకాన్ని కానీ లేదా ఇంకా మన పురాతన శాస్త్రాల్లో ఉన్న యొక్క ఈ వైమానిక శాస్త్రానికి సంబంధించిన అంశాలని ఆధునీకరించడానికి లేదా మళ్ళీ డీకోడ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి, ఏమైనా ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి? ఎవరు లేదు, ఎవరు చేస్తున్నారు? అతను సంస్కృత శ్లోకాన్ని చదివి కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ చేయటం పెద్ద పని. అది ఎవరు ఎప్పుడు MHRD కూడా మాట్లాడారు అంటే సంస్కృత శ్లోకం గురించి ఒక సైంటిస్ట్, ఒక సంస్కృత పండిత్, మరి ఇద్దరు కూర్చొని దాన్ని ఫుల్ పరిష్కరించాలి, దాన్ని రివ్యూ చేసి గ్రంథాలన్నీ ఈరోజు ఇంగ్లీష్, ఈరోజు తెలుగులో రాయాలి అని MHRD కూడా మాట్లాడింది. ఇంకా ఏమి జరగటం లేదు, ఇంకా అది చేయించాలి. ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే చేయొచ్చు. నేను SVVU గారికి చెప్పాను, ఇది మీరు చేయండి అని. వాళ్ళు కూడా కొద్దిగా ఫండ్స్ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి చాలా చేయలేకపోతున్నారు. భరద్వాజ మహర్షి యొక్క వైమానిక శాస్త్రం మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది సార్? టోటల్గా దాన్ని మనం మన ఆధునిక భాషలోకి తీసుకొని వస్తే మనం ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు? నా అభిప్రాయం ఏంటంటే దాన్ని ఒక 100 మంది యంగ్ సైంటిస్ట్, యంగ్ ఇంజనీయర్స్, యంగ్ స్కాలర్స్, టోటల్ పుట్ 100 పీపుల్ దీని మీద ఒక ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ లాగా పెట్టి, బాబు ఏమైనా చేయి, ఇది దాని గురించి ఎలా స్పేస్ ట్రావెల్ అప్లై చేయాలి, ఎయిర్క్రాఫ్ట్లో ఎలా అప్లై చేయాలి, మెటీరియల్స్లో ఎలా అప్లై చేయాలి అని వాళ్ళకి ఒక మేబీ 100 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు 5 ఇయర్స్లో కరెక్ట్గా ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ తీసుకొస్తారు. అలా ఆ లెవెల్లో ఫండింగ్ కావాలి, ఇంట్రెస్ట్ చూపించాలి, రివ్యూ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయట్లేదు, ఏమైనా అవుతే నా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ సచ్ అన్ యాక్టివిటీ. మనకి ఇటువంటి పురాతనమైన పరిజ్ఞానాన్ని వేరే ఏ దేశాల్లోనైనా మళ్ళీ పరిరక్షించుకోవడానికి, ఆధునీకరించడానికి ఉన్న చర్యలు జరుగుతున్నాయి సార్? ఇప్పుడు నాసా కూడా ఇది మన ఇండియా పౌర స్క్రిప్చర్స్ చదువుతున్నారు, వాళ్ళు కూడా స్పేస్ ట్రావెల్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు.
మరి జర్మనీలు ట్రై చేస్తున్నారు. దీ రెండు నాకు తెలిసిన విషయము, జర్మనీలు మరి అమెరికా వాళ్ళు చేస్తున్నారు. ఇండియాలో ఏమేమి స్క్రిప్చర్స్ ఉన్నాయో దాన్ని పట్టుకొని ఏదైనా చేయవచ్చా, మెటీరియల్స్ గురించి, స్పేస్ ట్రావెల్ గురించి, హ్యూమన్ లైఫ్ గురించి వాళ్ళు కూడా చదువుతున్నారు. అంటే చాలా సీక్రెట్గా పని జరుగుతుంది ఇప్పుడు. ఇటలీ కూడా జరుగుతుంది, ఇటలీ కూడా వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా చేయాలి, లేదంటే వాళ్ళు చేసుకుంటారు, మేము దాన్ని చూస్తూ ఉంటాం. మేము వైమానిక రంగంలో భారతదేశం దగ్గర అత్యంత విలువైన సమాచారం, పరిజ్ఞానం ఉందని, దాన్ని అందులో సంబంధించిన చాలా విలువైన సమాచారం మనం ఇప్పటికే కోల్పోయినని, ఉన్నదాని పైన మన దేశం తప్పించి మిగిలిన దేశాలు ఎంతో ఆధునికంగా ముందుకు సాగుతున్న దేశాలు దాని మీద పరిశోధనలు సాగిస్తున్నప్పటికీ భారతదేశం ఆ విధంగా ముందుకు సాగట్లేదని రామారావు గారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భారతదేశం ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి ప్రభుత్వం పరిశోధనలు చేస్తే అత్యంత విలువైన సమాచారం, సాంకేతికత మనం పొందొచ్చని వారు పేర్కొంటున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్.